నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు ఇప్పుడు బరితెగించి బహిరంగ వేదిక లెక్కేదాకా వచ్చాయి ఒకే రోజు ఒకే సమయంలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అభినందన సభ జరగడం మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కార్యకర్తల ఆత్మీయ సభ నిర్వహించడంతో జిల్లా వైసీపీలో అంతర్గత విభేదాలు గుప్పమన్న తీరును అందరూ గమనిస్తున్నారు ఇలా పోటాపోటీగా సభలు పెట్టడంతో జిల్లా వైసీపీలో కుమ్ములాటలు తాజాగా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి అనిల్ కుమార్ గా మారిపోయాయని అంటున్నారు ఒక విధంగా రెండు సభలు కాకాని గోవర్ధన్ అనిల్ కుమార్ బల ప్రదర్శనకు వేదికలుగా మారాయని చెబుతున్నారు ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి పదవి చేపట్టి తర్వాత ఆదివారం సాయంత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి నెల్లూరు జిల్లాకు తొలిసారిగా వచ్చారు జిల్లా వైసీపీ ఆఫీస్ వద్ద కాకానికి వైసీపీ నేతలు అభినందన సభ నిర్వహించారు సరిగ్గా అదే సమయంలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గాంధీ బొమ్మ దగ్గర కార్యకర్తల ఆత్మీయ సభ నిర్వహించడంతో వారిద్దరి మధ్య రచ్చ పీక్ చేరిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి వాస్తవానికి అనిల్ కుమార్ యాదవ్ కాకాని గోవర్ధన్ రెడ్డి మధ్య విభేదాలు గతం నుంచే ఉన్నాయనేది బహిరంగ రహస్యం జగన్ రెడ్డి తొలి మంత్రివర్గ విస్తరణ జరిపిన రోజు నుంచి వారి మధ్య మరింతగా విభేదాలు భగ్గుమంటున్నాయని వారి మాటలు వ్యవహార శైలితో తేటతేల్లమవుతోంది తొలిసారి జగన్ కేబినెట్ లో తనకు దక్కాల్సిన కేబినెట్ బెర్త్ను అనిల్ ఎగరేసుకుపోయారని కాకాని మనస్తాపం చెందారనే ప్రచారం ఉంది దాంతో గత మూడేళ్లుగా కాకాని అనిల్ ఉప్పు నిప్పు మాదిరిగానే ఉండటం గమనార్హం మంత్రి అనిల్ కుమార్ ఎమ్మెల్యే కాకాని ఏమాత్రం లెక్కలోకి తీసుకునేవారే కాదంటారు అలాగే కాకాని కూడా అనిల్ తన నియోజకవర్గంలో నిర్వహించే ఏ కార్యక్రమానికి ఆహ్వానించలేదు ఇదే విషయం అనిల్ కొద్ది రోజుల క్రితం మీడియా సమావేశంలో దెప్పి పొడిచేవారు తనను గత మూడేళ్లుగా కాకాని ఏ మేరకు గౌరవించారో ఎంత ప్రేమ అభిమానం చూపించారు అంతకు డబుల్ తాను కూడా ఇప్పుడు తిరిగి ఇస్తానంటూ అనిల్ చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సర్వత్ర చర్చనీయాంశమయ్యాయి కాకాని వర్గీయులు గ్రామిల్ అక్రమ రవాణా చేశారంటూ మంత్రిగా ఉన్నప్పుడు అనిల్ కుమార్ యాదవ్ ఆరోపిస్తే ఇసుక స్మగ్లింగ్ కుంభకోణంలో అనిల్ వర్గీయులు ఉన్నారంటూ కాకాని పరస్పరం ఫిర్యాదులు చేసుకునేదాకా గతంలో వారిద్దరి మధ్య ఒక వార్ నడిచింది అనిల్ కుమార్ మంత్రిగా ఉన్నప్పుడు కాకాని గోవర్ధన్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డిలో బాగా వ్యతిరేకించేవారు దాంతో జిల్లా మంత్రి హోదాలో అనిల్ కుమార్ సర్వేపల్లి వెంకటగిరి నియోజకవర్గాల్లో కాలు పెట్టలేకపోయారని అంటారు మంత్రిగా ఉన్న తనకు కాకాని ఏమాత్రం సహకరించలేదనే కోపం తనలో ఉందనే విషయాన్ని అనిల్ కుమార్ వెల్లడించడం గమనార్హం మరోపక్కన కాకానికి ధన్యవాదాలు చెబుతూ నెల్లూరులో వెలిసిన భారీ ఫ్లెక్సీలను గుర్తు తెలియని వ్యక్తులు తీసి పారేశారు ఈ చర్య వెనుక అనిల్ కుమార్ హస్తముందనే ఆరోపణలు కాకాని వర్గీయులు చేయడం గమనార్హం దాంతోపాటు కాకాని జిల్లాకు వచ్చే రోజునే తాను కార్యకర్తల సమావేశం నిర్వహించిన అనిల్ కుమార్ తన సహాయ నిరాకరణను పబ్లిక్గా వెల్లడించారని అంటున్నారు అయితే మంత్రి అయ్యాక తొలిసారి నెల్లూరు జిల్లాకు వస్తున్న మంత్రి కాకాని ముందుగా కావలితో మాట్లాడుతూ అనిల్ కుమార్ సభ యాదృచ్ఛకమని తమ మధ్య విభేదాలు లేనే లేవని చెప్పడం విశేషం ఇక సాయంత్రం కార్యకర్తల సమావేశంలో అనిల్ మాట్లాడుతూ తామంతా వైసీపీఏ అని తమ నాయకుడు జగన్ మాత్రమే అనడం విశేషం పోటాపోటీ సభల్లో ఒకరిపై మరొకరు ఆరోపణలు విమర్శలు చేసుకోకుండా అధిష్టానం కట్టడి చేయడం వల్ల అటు అనిల్ సభలో కానీ పరస్పర ఆరోపణలు విమర్శలు చేసుకోలేదు కానీ లేకపోతే మరోలా ఉండేదని అంటున్నారు కానీ అనిల్ మధ్య విభేదాలకు చెక్ పెట్టడం అంత ఈజీ కాదనేది రాజకీయ వర్గాల అంచనాగా ఉంది ఇక మంత్రి కాకానీతో విభేదాలు ఉన్న అనిల్ కుమార్ తో పాటు మంత్రి పదవి ఆశించి బంకపడిన ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి కోపూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి కూడా మంత్రి కాకాని అభినందన సభలో పాల్గొనలేదు ఆయనకు స్వాగతం పలికేందుకు రాలేదు కనీసం మర్యాద కోసమైనా కాకాని కలిసి అభినందించని వైనాన్ని అందరూ గమనించారు ఎంతగా విభేదాలు లేకపోతే ఆ ముగ్గురు కనీస మర్యాదలు కూడా పాటించకుండా ఉంటారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి ఇలాంటి మరిన్ని వీడియోలు కావాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి